హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇక్కడ చూసారా, వంకాయ కూర చేస్తున్నాను. ఆ కూర కూడా నేను ఒక ప్రిపరేషన్ చేసిన కారంతోనే తయారు చేశానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే, నేను ఈ కూరలో వాడిన కారం ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మీరు అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసారా ఎంత టేస్టీగా అనిపిస్తుందో, చూడంగానే తినేయాలనిపిస్తుంది కదండి. ఇది కారం అన్నమాట, కూర కారం అంటారు ఇది. ఈ కూర కారాన్ని మనం రకరకాల కూరలు ఉపయోగించి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. మనకి ఇప్పటి బిజీ లైఫ్లో మనం అందరం కూడా ఇలాంటి కారం కనుక మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే, ఎలాంటి వెజిటబుల్ అయినా ఎలాంటి కర్రీ అయినా సరే మనం ఇట్టే 5 నిమిషాల్లో కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. అంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. ఇక్కడ చూసారా, నేను ఒక కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు మినప్పప్పు, 50 గ్రామ్స్ మిరపకాయలని తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకుని, బాండీ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకున్నానండి. ఎక్కువ ఆయిల్ని యూజ్ చేయవలసిన అవసరం ఉండదు. జస్ట్ కొంచెం మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. తర్వాత మినప్పప్పు, పచ్చిశనగపప్పుని కూడా వేసేసుకున్నాను. ఇంకా మిరపకాయలని తొడుములు తీసుకుని వేసుకున్నానండి. మీరు కారం కనుక కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకా 4-5 మిరపకాయలు వేసుకోవచ్చు. ఇంకా 1.5 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకున్నానండి. చిన్న స్పూను జీలకర్ర, ఒక 10 మెంతిగింజలండి. 10 మెంతిగింజలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పౌడర్ అనేది. ఎక్కువ వేసినా కూడా చేదనేది వచ్చేస్తుంది. ఇందులో ఎలాంటి గరం మసాలాలు కానీ ఇంకా వెల్లుల్లిపాయలు కానీ ఏమీ యూజ్ చేయలేదండి. ఇది ఓన్లీ మన పోపు దినుసులు మాత్రమే ఉపయోగించి మేము ఈ పౌడర్ని చూపించాను కదా. స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం మాత్రమే పెట్టుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా ఎర్రగా పోపు దినుసులు అనేవి వేగుతాయన్నమాట. మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. ఎందుకనంటే అన్ని గింజలు కూడా చక్కగా ఎర్రగా వేగాలి కదా, లేకపోతే ఒక దగ్గరే ఉన్నట్టయితే కనుక అవి మాడిపోతాయన్నమాట. సిమ్లోనే వేగినట్లయితే బాగా అన్నీ కూడా, అన్ని గింజలు కూడా మొత్తం అంతా కలిసి బాగా ఎర్రగా వేగుతాయండి. ఈ పౌడర్ని మనం తయారు చేసి పెట్టుకుని ఉంచుకున్నట్లయితే పిల్లలు కూడా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుని చక్కగా అవి మగ్గిన తర్వాత జస్ట్ ఈ పౌడర్ కనుక పైన కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. అంత ఈజీ. చిన్నపిల్లలు కూడా ఏ కర్రీ అయినా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా వేగాలి, కొంచెమే కలర్ వచ్చాయి కాబట్టి ఇంక కొంచెం సేపు వేయించుకుంటున్నాను. ఈ కూరకారాన్ని వంకాయ కూర, దొండకాయ కూర, అరటికాయ, బెండకాయ, మీకు ఏ వెజిటబుల్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా జస్ట్ అవి కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ వేసేసుకుని ముక్కలన్నీ మగ్గిన తర్వాత మనం ఈ పౌడర్ని కనుక లాస్ట్ మినిట్లో చల్లేసుకుంటే తొందరగా అయిపోతుందండి ప్రాసెస్. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట. మనం అన్ని పప్పు దినుసులు వాడాం కదా, బలం కూడా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకా ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను గుత్తి వంకాయ కూర కూడా ఇదే పౌడర్తో తయారు చేసి పెట్టానండి. ఆ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కావాలంటే గుత్తి వంకాయ కూరను కూడా మీరు చూడొచ్చు. దీన్ని కూరకారం అంటారు. కూరకారం, కారం పెట్టిన వంకాయ కూర, కారం పెట్టిన దొండకాయ కూర, మనం ఏ వెజిటబుల్ అయితే ఏ కూరగాయలో అయితే వేస్తామో దీన్ని కారం పెట్టిన కూర అని అంటారన్నమాట. కొంచెం వేగినాయి,
మిరపకాయలు కూడా వేగినట్టు కనిపిస్తున్నాయి కదా, ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుకుని మనం దీన్ని దింపేసుకోవచ్చు అన్నమాట. మనం ఇలాంటి పౌడర్స్ కనుక రెడీ చేసి పెట్టుకుంటే మనకి వంట అనేది కూడా తొందరగా అయిపోతుంది. ఎవరైనా గెస్టులు కవ్వుకునే ఇంటికి వచ్చినా కూడా వెతుక్కునే పని ఉండదు. ఈ పౌడర్ కనుక ఉన్నట్లయితే మనం వెజిటబుల్స్ చక్కగా మగ్గిచ్చేసుకుని పైన చల్లేసుకోవడం కనుక మన పని కూడా చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట. చక్కగా వేగిపోయినాయండి, నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దింపేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చల్లారనిచ్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చల్లారిపోయినాయండి పోపు దినుసులు, నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. మనం నిలవ ఉంచుకోవడానికి ఇట్లా ఈ ప్రాసెస్లో చేసాం కనుక ఎక్కువ ఆయిల్ అనేది వేయక్కర్లేదండి. కొంచెం అది పౌడర్ లాగానే ఉంటే బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ వేసినా కూడా ముద్దగా అయిపోతుంది అన్నమాట ఈ పౌడర్ అనేది. నేను 1.5 టేబుల్ స్పూను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. మనకి ఇది నిలవ ఉండేది కదా, కొంచెం సాల్ట్ కొంచెం పసుపును కనుక మనం వేసుకున్నట్లయితే చక్కగా నిలవ ఉంచుకోవచ్చు. చూసారా ఇక్కడ బరకగా పట్టాను. మరీ మెత్తటి పౌడర్ లాగా చేసేసేయకూడదండి, కొంచెం ఇది బరకగానే ఉంటుంది. అలా పట్టుకుంటేనే మనం కూర ప్రిపరేషన్ చేసినప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. ఎంత పౌడర్ పౌడర్గా అనిపిస్తుంది కదా, చక్కగా వచ్చిందండి. ఇది ఉప్పు పసుపు ఎందుకు యాడ్ చేసారా, నిలవ ఉండేది కదండి, కాబట్టి మనం కొంచెం ఉప్పుని పసుపుని యాడ్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే నిలవ ఉంటాయి అవి. మళ్ళీ కూరను కనుక మనం చేసుకునేటప్పుడు కూరలో కొంచెం సాల్ట్ చూసుకుని తగ్గించుకుని వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ పౌడర్లో సాల్ట్ వేసాము. దీన్ని గాజు బౌల్లో నిలవ ఉంచుకున్నట్లయితే అస్సలు పాడవదండి, తడి చేతులు అనేది తగలకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎంత డ్రైగా చక్కగా వచ్చిందో చూసారు కదా. ఇంతేనండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీ అందరికీ నచ్చినట్లయితే మరి మీరందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి, మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయగానే మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.